రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఒక్క జర్నలిస్ట్ కు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని పేరుకే పతాక శీర్షికలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ను కేటాయించలేదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా సమస్యలు మేనిఫెస్టోలో చేర్చి వాటిని పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. అన్ని దాదాపు 5 మండలాలు చెందినటువంటి జర్నలిస్టులు అందరూ ఇవాళ కూర్చున్నారు. కాబట్టి వారిని కూడా గారికి, సాయి గారికి, రాజేష్ గారికి, రాజేష్ ఇప్పుడు జర్నలిస్ట్ ఉద్యోగ భద్రత తీసుకురావాలి, కలిసి వేతనాల చట్టం అమలులోకి తీసుకురావాలి, కలిసి వేతనాల చట్టం అమలులోకి జర్నలిస్ట్ ఐక్యత పరిష్కరించాలి, జర్నలిస్ట్ న్యాయం సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా మెట్రో ఈవినింగ్స్ సంగమేష్, అదేవిధంగా రాజ్కుమార్ భారతీయ రాజ్కుమార్, అదేవిధంగా వివేక్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రిపోర్టర్ నరసింహ, రికార్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఇంకా సరాలిస్తున్నారు, ఇలా సరాలేవు. వాస్తవానికి చెప్పాలంటే జర్నలిస్ట్ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సమస్య పరిష్కరించాలని మతీజీ కమిషనర్ కూడా వేశారు. ఆ సిఫార్సులు కూడా ప్రభుత్వం అమలు చేయాలని దృష్టిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ మధ్య గాడవలు కొనుక్కొని పటాన్ చెరువు నడిగొట్టిన జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా రోడ్డుపై బైఠాయించడం అందున ఈ ఇలాంటి దాన్ని కళలో కూడా అనుకోకుండా నేను ప్రారంభించడం చాలా దురదృష్టకరం. నిజంగా కూడా సమాజంలో ఏ మూలనైనా సరే, ఎంత చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ప్రజలకున్న సమస్యలను అనుక్షణం వాళ్ళ సొంత కుటుంబాన్ని సైతం త్యాగం చేసి సమాజం యొక్క కుటుంబంగా దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఎవరు చేయని సాహసం చేసుకుంటూ వారి యొక్క కుటుంబ పోషణలు కావచ్చు, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కావచ్చు, కుటుంబ భవిష్యత్తు కావచ్చు అన్ని పక్కన పెట్టి సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులను గవర్నమెంట్ పట్టించుకోవడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కానీ ఈ సమాజం కానీ వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రుల బిడ్డలే. ఆ తల్లిదండ్రులకు కూడా అందరి పిల్లల్లాగా వాళ్ళ పిల్లలు కూడా సుఖ సంతోషాలతోటి, వాళ్ళ కుటుంబాలు కూడా ఇతర కుటుంబాలలాగా అష్ట ఐశ్వర్యాలతోటి మంచి ఆరోగ్యంతో రాజభవనాలు కాకపోయినా కనీసం నివాస యోగ్యంగా ఉండే ఒక గృహాల్లో ఉండే వసతులు గాని, వాళ్ళ పిల్లల్లాగా ఇతర పిల్లలు కూడా భవిష్యత్ గురించి మంచిగా స్థిరపడే ఒక చదువును అందించే విషయంలో గాని అన్ని ఉన్నాయి. అల్లున్నట్లు శని అన్నట్టు రోజు తిరిగేరి పెద్ద పెద్ద నాయకులతో వెనక్కు తిరిగి చూసుకుంటే చిల్లి గవజేబులో ఉండే పరిస్థితి, ఏదన్నా సడన్ గా ఆపద వస్తే ఆదుకునే నాదుడు తిప్పుండే పరిస్థితి. ఈరోజు పటాన్ చెరువులో రోడ్డుపై వచ్చిందంటే సమాజం సిగ్గుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. జర్నలిస్టులే ఈ పరిస్థితుల్లో ఉంటే సమాజం ఎట్లా ముందుకు పోతుంది, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎట్లా కలుగుతాయి, ఇంతటి ఇబ్బందులపై సైతం వచ్చి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక దృఢ సంకల్పంతో సమాజ ఉన్నతి కోసం
మీరందరూ చేస్తున్నటువంటి కృషిని గుర్తించే రోజులు తొందరలో వస్తాయని చెప్పి తెలియజేస్తూ జర్నలిజం విలువలను దిగజార్చొద్దని ఈ ప్రభుత్వానికి, అదే రకంగా ఆ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, చాలా రోజుల నుంచి వింటా ఉన్నాం ఎన్నికలలో హామీలు సైతం మేనిఫెస్టోల్లో ఒక పేజీ రాసిన ప్రభుత్వం, ఆ పేజీలో రెండు లైన్లన్నా నెరవేరిస్తే చాలా సంతోషంగా ఉండేది. అందరికీ 24 గంటల్లో సమాజం కోసం ఒక రాజకీయ నాయకుడైనా లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా కొన్ని గంటలే కేటాయిస్తాడు. ఒక జర్నలిస్టు 24x7 24 గంటలు వారం రోజు 7 రోజులు ఒక టైం టేబుల్ లేకుండా, వాతావరణం ఎట్లా ఉందనేది లేకుండా, వరదొచ్చినా మంటలు మండినా లేకపోతే కరువు వచ్చినా ఏది వచ్చినా ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనుకూల పరిస్థితులు కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, అదే రకంగా ఎలాంటి సందర్భంలోనైనా రాగద్వేషాలకు అదే రకంగా వాళ్ళ లోపలున్న ఫీలింగ్స్ కు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది, పనిచేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళను ప్రభుత్వాలు గుర్తించుకోవడం చాలా సిగ్గుచేటు. కనీసం వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలిపే దౌర్భాగ్య స్థితి వచ్చినాక కూడా ఈ అంశాలను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసినాయంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. జర్నలిస్టులకు ఎల్లో వేళలా అనుక్షణం మీ చేసే పోరాటంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలకు ఇతర అంశాలకు అతీతంగా మీ యొక్క సమస్యలు తీర్చేంత వరకు మీతో పాటు మీ వెన్నంటి అన్ని రకాలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి ఈరోజు మీ దీక్ష విజయవంతమై మళ్ళీ ఈ టెంట్ కానీ ఈ బ్యానర్ కానీ కొట్టించే దౌర్భాగ్య స్థితి జర్నలిస్టులకు మన జీవితంలో ఎప్పుడు కూడా రావద్దని, మీరు కోరే కనీస న్యాయమైన కోరికలను అన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి, ఆ మీరు అడుగుతున్నాయి కూడా నిజంగా అసలు అడగాల్సిన అంశాలు కానే కావు. ప్రభుత్వం వాట తర్వాత చిత్తశుద్ధితోటి ఒక వాళ్ళ బాధ్యతగా చేయాల్సిన అంశాలన్నీ కూడా ఈరోజు మీరు అవి అడగాల్సిన పరిస్థితి మళ్ళీ రావద్దు, ప్రభుత్వం దీన్ని పెడచేయడం పెట్టద్దు అని చెప్పి తెలియజేస్తూ, మీ దీక్షకు సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తూ, ఇది దీక్ష ముగిసే లోపు నిర్ణయం సానుకూలంగా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.